నీకు మళ్ళీ గిఫ్ట్. ఉపనిషత్తులు ఎన్ని పేర్లు చెప్పద్దు, ఫిగర్ నాకు తెలుసు చేస్తాను. తెలీదా సార్ చెప్పండి. సార్ పేరు ఎవరు చెప్పరా? నాలుగు కాదంటే ఆరు చెప్పాం. నాకు తెలియదా? నేను నా దాదు కూడా పది కాదు. చెప్పలా చెప్పరా? 108 ఉపనిషత్తు వేదాలు మనకు తెలుసు. ఇప్పుడు చకచక అడిగిస్తానే మీరు ఎవరైనా చెప్పేయండి. ఇక అందరికీ చెప్పిన వాళ్ళకి ఎవరికైనా అందరికీ ఏదో గిఫ్ట్ వస్తుంది కాబట్టి డోంట్ వరీ. అయ్యప్ప స్వామి గుడి మెట్లెన్ని, భౌతికత అధ్యాయులు ఎన్ని, భాగవతంలో శ్లోకాలు ఎన్ని ఇప్పుడు చెప్పాడు కదా. ఓకే, మహాభారతం ఎన్ని రోజులు జరిగింది? 18. మహాభారతంలో ఎన్ని పర్వాలు? మహాభారతం ఎన్ని అక్షోణీయులు యుద్ధం చేసిన శక్తి పెట్టాలు ఎన్ని? రామానుజాచార్యులు వారు వాళ్ళ గురువు గారి దగ్గరికి దీక్ష కోసం ఎన్నిసార్లు తిరిగారు? 18. ఈశోపనిషత్తులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఈశోపనిషత్తులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 18. ఓకేనా? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మొత్తం ఎన్ని 18? గాంధీ బొమ్మలో అట్టే కదా, అట్టే అర్థమైందా? ఏ ఎవరు చెప్తారు? ఇప్పుడు చాలా చెప్పానుగా రే. నేను అడిగాను క్వశ్చన్, అలా కనపడారా? ఎవడు అడిగాడో? ఆకాశవాణియా? వార్తలు చదువుతున్నది వంశీ. చెప్పండి ఎవరు చెప్పారు? 9. సార్ ఏం పేరు మీ పేరు? రిపీట్ చేయండి అవన్నీ. ఎవరు మాట్లాడారు? సరిచింది మరి ఏమని సరదాగా అడిగాను. ఆయన ప్రయత్నం చేయండి, ఉండండి, ప్రయత్నం చేయండి, ఏం తప్పలేదు. అడిగేవాడు నాలాగా అడిగేవాడు కావాలి, అప్పుడు వస్తుంది జ్ఞానం. అమ్మా అన్ని ఒక్క అక్కల్లో చెప్పాలి. మీరు ఏదో ఏమంటారు దాన్ని, గ్రూప్ వర్క్ టీం వర్క్ చేయకూడదు, ఒక్కడే చెప్పండి. ఆమె చెప్తావా? సార్ మీరు ఎవరన్నా ఉన్నారా? మీరా? అమ్మా నువ్వు ట్రై వదిలే, నువ్వు ట్రై. ఉపనిషత్తులు లేవు 108. సరే ఎవరు మాట్లాడు? టీమ్ వర్క్ అయితే ఖచ్చితంగా అందరూ చెప్తున్నా తెలుసు. అయ్యప్ప మెట్లు 18, అమ్మా రెండు. ఏ హెల్ప్ చేయొద్దు, చూప్. మనకు కాపీ చేయడం కాపీ అందించడం రెండు ఇష్టం. అధ్యాయం 3 ఉన్నాయి నాడికి 6 3 అక్షోణీయులు 18, జరిగిన రోజులు 18, పర్వాలు 18, 6. ఇంకా 3 చెప్పిందా? చెప్పారు. పర్లేదు, మొత్తానికి ప్రయత్నం అయితే జరిగింది కదా. మహాభారతం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి తెలుసా? మహాభారత వెరీ గుడ్. లక్ష మనకి ఇన్ని చెప్పుకున్నా ఇంకో 2 చెప్పుకోలేదు. 18 పురాణాలు ఉన్నాయి, అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉప పురాణాలు కూడా ఉన్నాయి. రే 2 పురాణాలు అన్నప్పుడు వాళ్ళ మొహాలు చెప్తే ఒక్కగా ఎవరైనా మనం మర్చిద్దామా? సరే, అష్టాదశ పురాణాలు ఇప్పుడు మనం చెప్పుకున్నామని ఒకసారి మనం చూద్దాం. అంటే నేను చెప్పబోయేది ఏంటంటే, వీఆర్ వెరీ రిచ్ అనే విషయం మనం గమనిస్తే ఆ రిచ్నెస్ మనకు వస్తుంది. మీకు ఈ ఏరియాలో సొంత ఇల్లు ఉండి అక్కడ కోకట్పల్లి ఒక ఫ్లాట్ ఉంది, ముత్తూట్ ఫైనాన్స్లో ఇంత బంగారం ఉంది, ఆంధ్రా బ్యాంకులో అన్ని డబ్బులు ఉన్నాయి, స్టేట్ బ్యాంకులో ఎన్ని పైసలు ఉన్నాయి, ఏవో ఉంటాయి కదండి. ఇవన్నీ మనం మధ్యకు ఉంటాయి ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. అప్పుడప్పుడు పోయి చూస్తామో చూడవా? చూస్తాం. అక్కడ పల్లెలో పొలం కూడా ఉంది తెలుసా, ఎన్ని మనకు ఎరుకుంటాయి.
ఏదైతే పట్టుకెళ్ళమో, ఏదైతే పట్టుకెళ్ళమో అవన్నీ గుర్తుంటాయి మనం. పట్టుకెళ్ళం అన్నీ గుర్తుపెట్టుకుంటాం, పాస్వర్డ్ గుర్తుపెట్టుకుంటాం, లాకర్ కూడా ఏదో నెంబర్ ఇస్తారు కదా, నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు, విన్నవే తప్ప, నేను ఆ పని లేదు, దాచుకోవడానికి ఏం లేదు కాబట్టి, నేను దాచుకునేదంతా పట్టుకెళ్ళేదే. సో ఏదైతే పట్టుకెళ్ళమో ఆ బంగారం ఎక్కడుందో మనకు గుర్తుంటుంది, ఆ పొలం ఎక్కడుందో మనకు తెలుసు, ఎవడైనా రెండు అంగుళాలు తిట్టి ఏందిరా అని మీదకెళ్ళిపోతాం. మన పత్రాలు దస్తావేజీలు ఎక్కడున్నాయో మనకు తెలుసు, ఆ ఏటీఎం పాస్వర్డ్ మనకు తెలుసు, అక్కడ ఉన్న ఫ్లాట్ తెలుసు, ఇంకెక్కడో ఉన్న పొలం తెలుసు, ఎవరికో ఇచ్చిన అప్పు గుర్తుంటుంది, ఎక్కడో ఉన్న షాప్ గుర్తుంటుంది, ఏది పట్టుకెళ్ళమో అది సంపద అనుకుంటూ భ్రమలో బతుకుతున్నాం. ఏది సంపద చెప్పండి, పట్టుకెళ్ళేదా పట్టుకెళ్ళందా? ఆ పట్టుకెళ్ళే సంపద ఏంటో ఓ పట్టిక లెక్కేద్దాం. ఓకే, మహాభారతం 100,000 శ్లోకాలు, భాగవతం 18,000 శ్లోకాలు, 18 పురాణాలు, రామాయణం 24,000 శ్లోకాలు, భగవద్గీత 18 అధ్యాయాలు 700 శ్లోకాలు, ఉపనిషత్తులు 108, వేదాలు 4. ఈ 18 పురాణాలు ఎన్ని శ్లోకాలు అంటే 425,000 శ్లోకాలు 18 పురాణాలు, అందులో మహాభారతంలే 18 పురాణాలు కలిపి 425,000 శ్లోకాలు, మహాభారతం కలిపితే 525,000 శ్లోకాలు. దానికి 18,000 శ్లోకాలు భాగవతం అందులోనే ఉంది, దానికి 24,000 శ్లోకాలు అది కలపండి ఏది, రామాయణం, అంటే 5.5 లక్షల శ్లోకాలు. ఇంకా వేదం అనంతం, ఇంత మీ వేదం మరి కృష్ణారెడ్డి గారిని ఇక్కడే ఉంటారు సిటీలో, ఆయన వేదానికి తెలుగులో భాష రాశారు, అది ఎంత బుక్స్ అంటే 25,000 కాస్టు, 25,000 క్యాలీలో లాక్ రావాలి, అన్ని బుక్కులు ఉన్నాయి. ఇంత జ్ఞాన సంపద మనకుంది, ఈ జ్ఞాన సంపదని వాడుకుని ఎన్నో దేశాలు ఎన్నో అచీవ్ చేస్తున్నాయి. దౌర్భాగ్యం మనమే ఏం వాడుకోవచ్చు. మీకు తెలుసా, డాక్టర్ అంబేద్కర్ దేశానికి సంస్కృత భాష జాతీయ భాషగా ఉండాలి అని ప్రతిపాదించారు 1950లోనే. మన దరిద్రం అమృత భాష, దాన్ని మృత భాష చేసేసారు. ఎవరికైనా వచ్చా సంస్కృతం? మేము అంటే 30 ఏళ్ల క్రితం వదతు సంస్కృతం మాట్లాడాలి అని ఇళ్ల ముందు స్టిక్కర్ ఉండేది, ఏమని, ఈ ఇంట్లో సంస్కృతం మాట్లాడవచ్చును. సంస్కృతం చాలా తీయని భాష, అన్ని భాషలకి మూలమైన భాష. సంస్కృతం వస్తే చాలా వస్తాయి. సంస్కృతంబు జనని సకల భాషలకు ఉన్నాక మనం ఎవరికి నేర్పిస్తున్నాం? మనం మాతృభాషే నేర్పించట్లే, మాతృభాషకు మూలమైన ఆ అమృత భాష నేర్పిస్తాం మనం? ఒక ఆయన్ని అడిగారు ఎవరో, ఒక తల్లి అడిగింది, ఎవరు మా అమ్మాయికి సెలవుల్లో జర్మనీ కానీ ఫ్రెంచ్ కానీ నేర్పిద్దాం అనుకుంటారు, మీ సజెషన్ ఇవ్వండి అని. ఆయన ఏమన్నాడంటే, అమ్మ అవేం అక్కర్లేదు, సంస్కృతం నేర్పించండి అన్నీ వస్తాయని. అది ఎట్లా అందావి అంటే ఆయన చెప్పారు, ఎలా సంస్కృతం అన్నిటికీ మూలం అని చెప్పడానికి, భర్తను ఏమంటారు ఇంగ్లీష్లో కదా, వాళ్ళందరికీ నిత్య బంధం కాబట్టి ఠాక్ అని చెప్పారు. మరి ఎవరి బంధంలో ఎవరుంటారు కానీ, ఓకే, ఆ పదం ఎలా వచ్చిందో ఆయన చెప్పారు. పెళ్లి చేసుకున్నప్పుడు రెండు చేతులు కలుపుతారు కదా, సంస్కృతంలో ఏమంటారు చేతిని, కరము లేదా అస్తము, అస్తబంద్, 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 అస్తబంద్. అస్తబంధులో నుంచి హస్బెండ్ వచ్చేది, హస్బెండ్ అయ్యి ఉండొచ్చు కొనిచోడు, బాండ్ కదండి, బాండ్ ఉన్నప్పుడు బెండ్ కూడా ఉండాలి. నన్ను ఎవరో ఇరాన్ వాళ్ళు అడిగారు, మన జగన్నాథ్ సంగ్ గుడి ఉంది కదా జూబ్లీహిల్స్లో, అక్కడ వెళ్ళినప్పుడు ఆ ఇరాన్ వాళ్ళు అడిగారు,
హనుమాన్ అన్నారు. యా అన్నారు. సో యూ నాట్ దాన్